నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ హయ గ్రీవే ఇత వదేత్తస్య నిస్సర ప్రవాహవత్ మనం ఇవాళ కర్కాటక రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సర్వసాధారణంగా మనం ఏంటంటే ఎప్పుడు ప్రొడిక్షన్స్ చెప్పుకుంటూ ఉంటాం బట్ ఈసారి ఏంటంటే ప్రొడిక్షన్స్తో పాటు కొంతవరకు ఎక్కువగా అసలు ఏం చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని చేసుకొని చిన్న చిన్న వాటి మూలంగా చిన్న చిన్న టిప్స్ ద్వారా వీళ్ళ గ్రోత్ ఎలా పెంచుకోవచ్చు అనే విషయం మనం చెప్పుకుందాం కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ సహజంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కాస్త మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉందో సందేహం లేదు బట్ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి కర్కాటక రాసి వారు చూసినట్లయితే మీరేంటంటే పసుపు కుంకుమ బాగా అర్థం చేసుకోండి పసుపు మరియు కుంకుమని ఏదైనా టెంపుల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో దానంగా ఇవ్వండి శనివారము లేదా ఏ వారాలను కూడా అడుగుతుంటారు శని మంగళ లేదా గురువారాలు ఈ వారాలు దానంగా ఇవ్వండి లేదు ఆదివారం కూడా ఇవ్వచ్చు తప్పులేదు అలా ఇచ్చినట్లయితే మీ ఫైనాన్షియల్ గ్రోత్ దేనికి ఇవ్వాలి భగవంతుడికి వాడుకోవడానికి ఇవ్వండి ఇంకా వీలైతే గంధం కూడా ఇవ్వండి ఇంకా మంచిది అలాగే నూనె కూడా ఇవ్వండి దానంగా ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇలా చేసినట్లయితే అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా ఏదైనా సరే బెల్లము కానీ బెల్లము క్యారెట్స్ అరటికాయలు ఇవి తినిపిస్తూ ఉండండి రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు మీ దగ్గర ఫైనాన్స్ మరీ లేకపోతే ఇబ్బంది పడి తినిపించాల్సిన పని లేదు నా దగ్గర అంత లేదండి నేను ఇచ్చుకోలేని దానము అని అను అంటారా సింపుల్గా ఏం లేదు ఓం కార్తికేయాయ నమ ఓం దక్షిణామూర్తి అయ్యే నమ ఈ రెండు మంత్రాలు చాలు మీరు ఇచ్చుకోలేని స్థితిలో ఉంటే ఇవ్వగలను అండి నేను ఏం ఫైన్ ఇవ్వగలను అంటారా చక్కగా ఇవ్వచ్చు కర్కాటక రాశి వారికి ఇక కర్కాటక రాశి వారికి ఎస్సర్ట్స్ అంటే భూములు కొండము వాహనాలు కొండము లేనట్లయితే విద్యాపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే మీరు చేయాల్సిందేమిటి చూసినట్లయితే మీరు ఏం చేస్తారంటే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎక్కువగా గోవులకి నీటిని త్రాగించడం కానీ అలాగే అంటే వాటికి వాటర్ సదుపాయం చేయించడం కానీ లేనట్లయితే పర్టికులర్గా ఎందుకంటే చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు సింహ మన సారీ తులారాస్యాదు కానీ తీసుకున్నట్లయితే సారీ కర్కాటక రాస్యాదు కనుక తీసుకున్నట్లయితే మీకు చతుర్థంలో శుక్రుడు ఉంటూ మారుతున్నాడు చతుర్థాధిపతి యొక్క మార్పులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా శని మరియు బుధ గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగిస్తుండండి శని బుధ గ్రహాల దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటే మీకు ఎసర్ట్స్ విద్యా సంబంధించిన విషయంలో గ్రోత్ బాగుంటుంది అలాగే వివాహం అవ్వట్లేదు ఎందుకంటే సప్తమ స్థానంలో నిజమంగా రాజ్యోగం ఏర్పడింది సో వివాహం ఏదో రూపంలో ఇస్తుంది స్టార్టింగ్లో అవ్వదేయం అనేటువంటి స్థితికి తీసుకెళ్ళి చక్కగా వివాహ యోగాలు ఇస్తుంది వివాహం చక్కగా వివాహ సంబంధించిన విషయంలో చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే మీకు ఈ సంవత్సరం దుర్గానామం ఎక్కువగా స్మరించండి ఓం దుర్గాయ నమ వివాహ విషయం గురించి అలాగే వీలైతే వీలైన సార్లు విష్ణు సహస్రనామం వినండి అలా విన్నట్లయితే ఖచ్చితంగా వివాహ యోగం ఏర్పడుతుంది అలాగే మరొక మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కావాల్సింది జాబ్ పరంగా గ్రోత్ ఆ జాబ్ లేనట్లయిన వాటి వారికి జాబ్లో జాయిన్ అవ్వాలని ఉంటుంది వ్యాపార పరంగా గ్రోత్ చూస్తారు ఇన్వెస్ట్మెంట్స్ సఫలీకృతం అవ్వాలనుకుంటాం జాబ్ గ్రోత్ అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఏం చేస్తే వస్తుంది అని చెప్పి చూసినట్లయితే సింపుల్ మీరు ఆదివారము ఆదివారం రోజు పర్టికులర్గా గోవులకి అరటి కాయలు తినిపించడము గురువారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువులు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా ఒకటి సమర్పించడం అంటే పళ్ళు కావచ్చు ఏమైనా సరే ఇవ్వడం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మీకు జాబ్ పరమైనటువంటి విషయాల్లో ఇక మరొక విషయం ఏంటంటే వ్యాపార సంబంధించినటువంటి మంచి ఇది అంటే ఏంటంటే ఈసారి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విదేశీ సంబంధించిన ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపార లాభాలు ఎక్కువగా పెరుగుతాయి అయితే ఇక్కడ మరింత చక్కగా పెరగాలి వ్యాపార లాభాలు అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి సింపుల్గా ఏం లేదు విష్ణు సహస్రనామాలని శివాలయంలో ఉండి వినండి ఎక్కువగా విష్ణు సహస్రనామాలు శివాలయంలో ఉండి చేయండి శివుడికి సంబంధించినటువంటిది విష్ణు ఆలయంలో కూర్చొని చేయండి శివస్థుతి బిల్వాష్కం ఇట్లాంటివన్నీ ఇది మీకు వ్యాపార లాభాలు ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వాలి అని అనుకున్నట్లయితే సింపుల్గా ఏం లేదు మీరు నవగ్రహాల్లో పర్టికులర్గా శని నాడు తీపి పదార్థాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది శనివారం నాడు చక్కగా తీపి పదార్థాన్ని చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పంచండి శనివారం నాడు తీపి పదార్థం అలాగే శుక్రవారం నాడు పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కర్కాటక రాశివారు ధనపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంటే విదేశీ పరంగా మంచి గ్రోత్ రావాలి అంటే శుక్రవారం పూట లలితా సహస్రనామాలు వినడం కానీ లేదా శుక్రవారం పూట నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో శుక్రవారం పూట దీపాన్ని వెలిగించడం చేయండి మీరే చూస్తారు విదేశీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి క్లియర్ అవుతుంది ఇది కర్కాటక రాశి వారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళ లైఫ్లో మంచి గ్రోత్ అవ్వాలంటే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు సర్వే జనా సుఖినో భవంతు